అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఇప్పుడు షీర్ కుర్మా ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఎంత రుచికరమైన స్వీట్ ఐటమ్ ఇది. దీని తయారీ కోసం కావలసిన పదార్థాలు: సన్నగా ఉన్న సేమియా 100 గ్రాములు, చిక్కటి పాలు 2 లీటర్లు, పంచదార 5 టేబుల్ స్పూన్లు, ఎండు ఖర్జూరాలు 5, నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. అలాగే జీడిపప్పుల్ని బాదం పప్పుల్ని కూడా 1/2 గంట పాటు నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. చిరోంజి అని దొరుకుతుంది మార్కెట్లో, దాన్ని కూడా నానబెట్టుకోవాలి. యాలక్కాయలు 2, అలాగే మిల్క్ మేడ్ 100 ml, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాము. ముందుగా స్టవ్ వెలిగించి పాలని బాగా మరిగించుకోవాలి. ఈలోపుగా నానిన డ్రై ఫ్రూట్స్ని చిన్నగా కట్ చేసుకోవాలి. చిరోంజిని కట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ చిరోంజి వేస్తే షీర్ కుర్మా మరింత రుచిగా ఉంటుంది. అలాగే జీడిపప్పుల్ని బాదం పప్పుల్ని తరిగి పెట్టుకోండి. యాలక్కాయలు దంచుకోవాలి. గార్నిష్ కోసం కొద్దిగా గులాబీ రేకులు తీసుకోండి. స్టవ్ వెలిగించి ఒక మందంగా ఉన్న కడాయిని వేడి చేయాలి. అది వేడైన తర్వాత నెయ్యి వేసి కరిగించాలి. నెయ్యి కరిగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని వేసుకొని వేపుకోవాలి. ముందుగా ఎండు ఖర్జూరాలు వేయాలి. అలాగే కట్ చేసుకున్న బాదం పప్పులు, జీడిపప్పులు వేయాలి. వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకుని కాసేపు వేయించుకోవాలి. 5-6 నిమిషాలు లో ఫ్లేమ్లో వేపాలి. ఇవి బాగా వేగని అనుకున్న తర్వాత నానబెట్టుకున్న చిరోంజి వేయండి. చిరోంజి వేయడం వల్ల షీర్ కుర్మా మరింత రుచిగా ఉంటుంది. ఇవి కూడా వేసి లో ఫ్లేమ్లో మరి కాసేపు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత అదే బాండిలో మిగిలిన నెయ్యిని వేసుకొని కరిగించుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత సన్న సేమియాని వేసుకొని కాస్త బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఈ షీర్ కుర్మా కోసం సన్న సేమియానే బాగుంటుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి, లేదంటే మాడిపోతుంది. ఇది కాస్త లైట్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు వేపాలి. వేగినంతసేపు తిప్పుతూనే ఉండాలి. ఈలోపుగా ఒక పక్క పాలు బాగా మరిగి సగం వరకు అయిపోతాయి. అలా అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని పాలను బాగా మరిగించుకోవాలి. ఇలా బాగా వేగిన సన్న సేమియాని మరుగుతున్న పాలల్లో వేసుకోవాలి. వేసుకొని కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలి. పాలల్లో ఈ సేమియా బాగా ఉడకాలి. దాదాపు 10-15 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించాలి. ఆ తర్వాత మీ రుచికి తగినట్టుగా మిల్క్ మేడ్ వేసుకోండి. మిల్క్ మేడ్ వేయడం వల్ల రుచి మరింత బాగుంటుంది. అలాగే పాలు చిక్కబడడానికి సహాయపడుతుంది. అందులో దంచుకున్న యాలకుల పొడి వేయాలి. బాగా తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. మనం ఆల్రెడీ వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేసి ఇవి కూడా కాసేపు ఉడకాలి కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపు ఉడికించుకోవాలి. ఆఖరుగా 5 టేబుల్ స్పూన్ల పంచదార వేయాలి. మీ రుచిని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు.
పంచదార ఆకరుగా వేసుకొని 3 నుండి 5 నిమిషాలు ఉడికించుకొని సర్వ్ చేసుకోవాలి. ఒక గిన్నెలో తీసుకొని గులాబీ రేకులతో గార్నిష్ చేస్తే చూడడానికి కూడా ఎంతో బాగుంటుంది. ఇది ఎక్కువగా రంజాన్కి చేసుకుంటారు. మీకు ఇష్టమైన ఆకేషన్ ఏదైనా ఈ షీర్ కుర్మా తయారు చేసుకోండి. ఎంత రుచికరమైన ఈ షీర్ కుర్మా మీరు ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. ధన్యవాదములు.